నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను అక్రమ్ పాషా ముందుగా ముఖ్యాంశాలు లద్దాఖ్ చేరుకున్న రక్షణ మంత్రి సైనికులకు సంఘీభావం తెలిపిన రాజ్నాథ్ సింగ్ లేహ్లో రక్షణ మంత్రికి స్వాగతం పలికిన సైనిక స్థానిక అధికారులు సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు సెక్రటేరియట్ నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమన్న ధర్మాసనం విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక దీర్ఘకాలిక వ్యూహం అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని వెల్లడి కృష్ణా గోదావరి బేసిన్లోని జలాశయాల్లోకి భారీగా వరద నీరు కాళేశ్వరం వద్ద పెరిగిన వరద ప్రవాహం జూరాల గేట్లు ఎత్తిన అధికారులు వివరాలు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు ఉదయం లద్దాఖ్ చేరుకున్నారు లద్దాఖ్లోని లేహ్లో రాజ్నాథ్కు సైనిక స్థానిక అధికారులు స్వాగతం పలికారు రాజ్నాథ్ సింగ్ ఎదుట జవాన్లు పారాడ్రాపింగ్ విన్యాసాలు చేశారు భారత్ చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రి పర్యటిస్తున్నారు ఆయన వెంట త్రివిధ దళాధిపతులు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే కూడా ఉన్నారు సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులను మంత్రి కలిసి సంఘీభావం తెలపనున్నారు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి రెండు దేశాల సైనిక బలగాలు కొంతమేరకు వెనక్కు వెళ్లాయి ఈ నేపథ్యంలో యథాతథ స్థితిని కొనసాగించేందుకు ప్రస్తుతం ఎల్ఏసి వెంబడి నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు రక్షణ శాఖ మంత్రి లద్దాఖ్లో పర్యటిస్తున్నారు లద్దాఖ్ సెక్టార్ నాలుగు వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను ఆయన సమీక్షిస్తారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన రేపు శ్రీనగర్లో పర్యటిస్తారు నియంత్రణ రేఖ శ్రీనగర్ లోయలో నెలకొన్న పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు చైనాతో గల్వాన్ ఘర్షణ అనంతరం రాజ్నాథ్ సింగ్ తొలిసారి లద్దాఖ్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది సెక్రటేరియట్ పాత భవనాల కూల్చివేత కొత్త భవన సముదాయం నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది సెక్రటేరియట్ నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం అందులో న్యాయస్థానం జోక్యం చేసుకోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పు సెక్రటేరియట్ నూతన భవన సముదాయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసేవారికి చెంపా పెట్టు అని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు జూన్ ఇరవై తొమ్మిదిన హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషనర్ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును కోరారు వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు సచివాలయ కూల్చివేత అంశంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఎస్కే కౌల్ జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణను చేపట్టింది రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ఇందుకోసం విద్యావేత్తలు విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ పరీక్షలు సిలబస్ తదితర విషయాలపై కేంద్ర విద్యా సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల పనితీరును గణనీయంగా మెరుగుపరిచి అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు విద్యా వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఆగస్టు పదిహేడు నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని సూచించారు విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం రూపొందిస్తుందని పేర్కొన్నారు రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పుడు పునఃప్రారంభించాలి విద్యాబోధన ఎలా జరగాలనే విషయాలపై కేంద్ర మార్గదర్శకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డిలతో కలిసి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సులభతర వాణిజ్య విధానంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి గాను ప్రోత్సాహక విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు ఇతర రాష్ట్రాలతో స్నేహపూర్వక పోటీని కొనసాగిస్తూనే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ను పెట్టుబడిదారులకు అవసరమైన సంపూర్ణ సమాచారం అందజేస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు వెబ్సైట్లో ఇప్పటికే పలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన లైవ్ లింకులు ఉన్నాయని వీటి ద్వారా పెట్టుబడిదారులు ఆయా సేవలను నేరుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు భవిష్యత్తులో అంతర్జాతీయ భాషల్లోనూ వెబ్సైట్ను తీర్చిదిద్దాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల వానలు ఆశాజనకంగా కురుస్తున్నాయి సాగునీటి ప్రాజెక్టులు చెరువులు ఇతర నీటి వనరుల్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర అన్ని చెరువులు నీటి వనరుల్లో చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ ఏడాది రొయ్యల సాగు సైతం చేపట్టాలని నిర్ణయించింది ఈ మేరకు రొయ్య పిల్లల సేకరణ పంపిణీకి సంబంధించి టెండర్ ప్రక్రియ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది టెండర్ కమిటీ చైర్మన్గా మత్స్యశాఖ కమిషనర్ వ్యవహరిస్తారు ఈ మేరకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు కోవిడ్ నైన్టీన్పై మానవాళి పోరాటంలో బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు ఎంతో కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు కోవిడ్ నైన్టీన్ నివారణకు వ్యాక్సిన్ అభివృద్ధికి చికిత్సకు ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ ఫార్మా వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు జేఎన్టీయు హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫ్రంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ బయో ఇంజనీరింగ్ ట్వంటీ ట్వంటీ అన్న అంశంపై మూడు రోజుల సదస్సులో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు కోవిడ్ సంక్షోభం జీవితాల జీవనోపాధుల అన్న సంక్లిష్ట సమస్య ప్రపంచం ముందుందని గవర్నర్ గుర్తు చేశారు ఈ సమస్యను అధిగమించాలంటే బయోటెక్నాలజీ బయో ఇంజనీరింగ్ ఇతర ఆధారిత అనుసంధాన రంగాల్లో పరిశోధనలు అభివృద్ధి మరింత వేగవంతం కావాలని శాస్త్రవేత్తలు ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు కరోనా కష్టకాలంలో నవంబర్ వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో భాగంగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం జిల్లాలోని వేలాది పేద కుటుంబాల కడుపులు నింపుతుందని ఆనందం వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల నుంచి ఒక్కో వ్యక్తికి పది కిలోల చొప్పున బియ్యాన్ని కార్డుకు కిలో కందిపప్పును అందజేస్తున్నారు జిల్లాలో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు వీరందరికీ నాలుగు వందల నలభై రెండు రేషన్ షాపుల ద్వారా కేంద్రం అందించే ఐదు కిలోల బియ్యంతో కలిపి మొత్తం పది కిలోల బియ్యాన్ని ఒక్కో కుటుంబానికి కిలో కందిపప్పును అందిస్తున్నారు కరోనా ప్రభావం ఉండడంతో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు భౌతిక దూరాన్ని పాటిస్తూ శానిటైజేషన్ అందిస్తున్నారు నిజంగా లబ్ధి పొందవలసినటువంటి పేద గిరిజనులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నది మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరికి కిలో ఒక్కొక్క వ్యక్తికి పది కిలోల బియ్యం ఇవ్వటం అలానే ఏఎఫ్ఎస్సి అయితే ముప్పై ఐదు కిలోలకు తోడుగా ఇంకా ఐదు కిలోలు అదనంగా ఇవ్వటం దీనివలన పేద ప్రజలకు ప్రభుత్వాలు చేదోడు వాదోడుగా ఉండి వారికి ఈ కోవిడ్ నైన్టీన్లో వారిని పూర్తిగా సహకరించి వారు బ్రతుకు వారికి బ్రతుకు చూపించిన విధంగా ఉన్నదని ప్రజలు చాలా సంతోషిస్తున్నారు ఐక్యరాజ్యసమితి అత్యున్నత స్థాయి ఆర్థిక సామాజిక మండలి వార్షిక సమావేశంలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు ఈ సమావేశంలో మోదీతో పాటు నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటరస్ కూడా మాట్లాడుతున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య ఉండాల్సిన సహకారం తదితర అంశాలపై మోదీ మాట్లాడనున్నట్లు సమాచారం కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా కల్పించారు ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు ప్రత్యేక సూక్ష్మ రుణ పథకాన్ని ప్రవేశపెట్టారు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే పథకం ద్వారా ఒక్కొక్కరికి పదివేల చొప్పున రుణం అందించనున్నారు ఈ పథకం కింద ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఒక మూడు వందల నలభై మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది వీరికి కోటి ముప్పై నాలుగు లక్షల రుణాలు అందించనున్నారు ఇప్పటికే వీరందరికీ గుర్తింపు కార్డులు జారీ చేశారు వ్యాపారులు తీసుకున్న రుణం సులభ వాయిదా పద్ధతుల్లో లోపు తిరిగి చెల్లించవలసి ఉంటుంది ముందస్తుగా చెల్లించిన వారికి వార్షిక వడ్డీలో ఏడు శాతం రాయితీ లభించనుంది తమ వ్యాపార నిర్వహణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సహాయం అందించడం పట్ల వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు భారత్ ఒక నినాదంతో చిరు వ్యాపారులందరికీ రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తెలిపారు దానికి వ్యాపారస్తులు అందరం ఆదిలాబాద్ వ్యాపారస్తుల జరుపున నేను ప్రధాని గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నా ఈ అవకాశం ఉంది అందరూ వినియోగించుకోవాలని సో ఈ స్కీమ్ వల్ల ప్రతి షాప్ కి చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకైతే పదివేలు నాన్ వేలు అంటే గ్యారంటీ లేకుండా పదివేలు ఇది చేస్తారు మనం కష్టపడి తీయాలన్న ఇది వస్తుంది మనకు పెద్ద వ్యాపారాలు కూడా కోపడి చేస్తారు చాలా మంచి స్కీమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మోదీకి సపోర్ట్ గా నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఇప్పుడు ఫ్యాలీ ఇవ్వడం కానీ లేదా బిజినెస్ తక్కువ అవ్వడం కానీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఈ ఇబ్బందులన్నీ మా మంచి స్కీమ్ ఇచ్చాను ధన్యవాదాలు అండి హండ్రెడ్ పర్సెంట్ దేశ ప్రజలు ఆయనకి రుణపడి ఉంటారండి చాలా మంచి స్కీమ్ కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి ఐసోలేషన్ చేసేందుకు నిఘా పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీక్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణలతో మంత్రి ఈటెల సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కరోనా నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు పరీక్షలు చేయించుకున్న వారు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే మందులు చూడాలని సూచించారు జిహెచ్ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖానాలు అర్బన్ పీహెచ్సి పూర్తి స్థాయిలో వైద్యులు సిబ్బంది మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు పీజీ పూర్తి చేసిన వారందరినీ సీనియర్ రెసిడెంట్లుగా నియమించి వారి సేవల్ని వినియోగించుకోవాలని కోరారు ఆసుపత్రులకు సిబ్బందికి సంబంధించిన అపరిష్కృత పనుల్ని వెంటనే పూర్తి చేయాలని సూచించారు ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించలేరని మంత్రి ఈటెల స్పష్టం చేశారు నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో వాటిని పకడ్బందీగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని అన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న పోషణ అభియాన్ పథకం కింద భూపాలపల్లి జిల్లాలోని బాలింతలు గర్భిణీలు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా వివిధ రకాల పోషక పదార్థాలను అందజేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి నెలలో మూడు సార్లు తమ నివాసాలకు వచ్చి పోషక పదార్థాలను అందిస్తడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలోని చిట్యాల మండలంలోని నైన్పాక్ గ్రామంలో మూడు అంగన్వాడీ సెంటర్ల పరిధిలో పదకొండు మంది గర్భవతులు ఐదుగురు బాలింతలు నలభై రెండు మంది చిన్నారులు ఉన్నారు వారందరికీ ఈ అంగన్వాడీ సెంటర్ నుండి నెలకు మూడు సార్లు పోషకాహార సరుకులు అందుతున్నాయి ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సుధాత దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం గృహ సందర్శన చేసి లబ్ధిదారులకు ఆరోగ్య పరిస్థితులతో పాటు వారికి అందజేసిన పోషకాహారాన్ని సరిగా తీసుకుంటున్నారా లేదా అని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు అంగన్వాడి అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ అంతా బాగా సరఫరా చేస్తున్నారు ఇప్పుడు కరోనా వల్ల లాక్డౌన్ వల్ల పిల్లలకు గర్భిణీ బాలంతలకు హెచ్ పే కాంబినేషన్ ఇస్తున్నాము పది రోజులకు ఒకసారి ఇస్తున్నాము వారి ఆరోగ్య పరిస్థితులు కూడా మేము సాయంత్రం ఐదు గంటలకు నాలుగు గంటల నుండి ఐదు గంటలకు గృహ సందర్శన చేసి మరి పరిశుభ్రత గురించి వాళ్ళ ఆరోగ్య విషయము ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం నమస్కారం లద్దాఖ్ చేరుకున్న రక్షణ మంత్రి సైనికులకు సంఘీభావం తెలిపిన రాజ్నాథ్ సింగ్ లేహ్లో రక్షణ మంత్రికి స్వాగతం పలికిన సైనిక స్థానిక అధికారులు సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు సెక్రటేరియట్ నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం అన్న ధర్మాసనం విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక దీర్ఘకాలిక వ్యూహం అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని వెల్లడి కృష్ణా గోదావరి బేసిన్లోని జలాశయాల్లోకి భారీగా వరద నీరు కాళేశ్వరం వద్ద పెరిగిన వరద ప్రవాహం జూరాల గేట్లు ఎత్తిన అధికారులు